సగటు యువకుడు కానీ యువతి కానీ ఈ రాజకీయాలు మాకు సంబంధం లేదు, మేము ఆటపాటలతో గడిపేయచ్చు అని అనుకునే పరిస్థితులు. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కానీ ఇంటర్ నుంచి కానీ నాకు నిజంగా రాజకీయాల మీద వాటి మీద మన ప్రభావం ఎలా ఉంటుందో బాగా తెలిసిన వాడిని. ఇదే 69-72లో రాష్ట్ర విభజన జరిగింది కావాలని కోరుకున్నప్పుడు, రాష్ట్ర విభజన కావాలని కోరుకున్నప్పుడు, లేదు కలిసి ఉండాలి రాష్ట్రం అని అనుకున్న తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినాయి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి గారు ఆయన ఒక దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం 16 ఏళ్ళు పరిపాలించింది. వీటన్నిటిలో తెలంగాణకి అన్యాయం జరిగింది, ఆంధ్ర వాళ్ళు వచ్చి దోచుకుంటున్నారు అని తిట్టింది రాజకీయ నాయకులు అయినా కానీ నిజంగా బాధపడింది సగటు ఆంధ్ర ప్రజలు. నిజంగా నాకు బాధ కలిగింది. ఎక్కడ ఈ తెలంగాణకు సంబంధించిన దోపిడీ కానీ, తెలంగాణ నాయకులు చెప్పే దోపిడీ కానీ ఆంధ్ర ప్రజలకు అసలు సంబంధం లేదు, ఏ ఒక్కరికి సంబంధం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ 9 ఏళ్ళు పరిపాలనలో ఉన్నారు, ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళెవరో చేసిన తప్పులకి వాళ్ళు పాటించని అమలు చేయని పబ్లిక్ పాలసీలకి సగటు మనిషి బాధపడింది ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర యువత. నాకు నిజంగా ఇప్పుడు సగటు యువత ఎక్కడా కూడా, నేను మొదటి నుంచి సినిమాలు చేస్తున్నా కానీ సినిమాల మీద కంటే కూడా నాకేదో సమాజానికి బాగా పని చేయాలని ఒక ఆకాంక్ష. నేను ఎందుకు రాజకీయాల్లో కూడా వచ్చానంటే ఏదో సర్దుకెళ్ళిపోదాం, ఏదో చిన్నపాటి సోషల్ సర్వీస్ చేద్దాం అనుకుంటే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి చెందిన నాయకుడు నా రూమ్లోకి తోసుకొచ్చి, మేకప్ రూమ్లోకి తోసుకొచ్చి చాలా బలంగా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక సినిమా చేయాలంట, అనుమతి లేదు స్వతంత్రంగా నెట్టుకొచ్చేశారు. నాకు అనిపించింది ఆత్మాభిమానంతో బతికేవాడిని, ఆత్మగౌరవంతో బతికేవాడిని, ఎవరి నుంచి ఏమి ఆశించిన వాడిని, ఏమి ఆశించిన వాడిని. ఇది 2006లో అన్నవరం అనుకున్న అన్నవరం షూటింగ్ జరుగుతుంటే, ఆ షూటింగ్లో జరిగిన గొడవ ఇది, గొడవ కాదు వారి నైజం తెలిసి వచ్చింది నాకు. నెట్టుకొచ్చి లోపలికి నువ్వు నాకు సినిమా చేయాలంటే నేను అనుకున్నా, నేను నీకు ఎందుకు సినిమా చేయాలి, నా మనసులో మాట, నీకు ఎందుకు సినిమా చేయాలి, నువ్వెవరు, మర్యాదగా అడుగు, ప్రేమగా అడుగు, ఇష్టంతో అడుగు, అప్పుడు చేస్తానేమో. నాకు అనిపించింది మీరు ఫ్యాక్షన్ లీడర్లు అయితే నాకేంటి, నేను భయపడతానా మీకు, మీ దగ్గర బాంబులు వేట కొడవళ్ళు బరిసెలు ఈటలు ఉంటే భయపడతారా పవన్ కళ్యాణ్ మీకు. అదేనే అయిపోయింది. మళ్ళీ తర్వాత దానికి ముందు ఇది ఒక ముఖ్య సంఘటన, దాని తర్వాత దాని ముందు బాలు షూటింగ్ చేసే టైంలో ఒక చిన్నపాటి ఆపరేషన్ జరిగితే, అపెండిక్స్ ఆపరేషన్ జరిగితే నన్ను చూడటానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి మీ అన్నయ్య గారి మీద, మీ అన్నయ్య గారి కుటుంబం మీద, నీ మీద, నీ మీద దాడులు జరుగుతాయి, మీ మీద కొన్ని కేసులు పెడతారని చెప్పాడు ఒక ఐపీఎస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. నేను ఒకటే అనుకున్నా, నా మీద ఎందుకు పెడతారని, ఏం చేశానని అన్న. నేనేం క్రిమినల్ని కాదు, గ్యాంగ్స్టర్ని కాదు, టెర్రరిస్ట్ని కాదు. ఏంటంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తారు, ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఉండాలి అంటే నీ మీద దాడులు చేస్తే నువ్వు భయపడిపోతే మీ అన్నయ్య భయపడిపోతాడని నేను అనుకున్నా. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు, చూద్దాం అనుకున్నా. మళ్ళీ తర్వాత వీళ్ళు వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళ మనుషులు వచ్చేలా అంటే నాకు అనిపించింది ఇంతమంది ప్రేమాభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ని నన్నే మీరింత బెదిరించగలిగినప్పుడు
ఒక సామాన్యుడు మీరు ఎలా చూస్తారని నేను అర్థం చేసుకోగలనుకున్నాను. నాకు చాలా అనిపించింది. మొన్న ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు, నువ్వు 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలన ఉంది ఇక్కడ, నువ్వు కాంగ్రెస్ నాయకులు ఒక మాట అంటలేదన్నావు. కాంగ్రెస్ నాయకులు పంచలు ఊడిపోయేలా తరిమి కొట్టనని చెప్పింది నేను. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని బలంగా చెప్పింది మనం. అవన్నీ మర్చిపోయారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడటం నేను చూశాను. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆయన రీజన్ కూడా చెప్పారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు నా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తీసేశారు, నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నేను మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి తెచ్చుకోవాల్సి వచ్చింది. అది మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. మన వైజాగ్ పట్టణం అంతా కబ్జాలకు గురవుద్ది, భూములతో చేస్తారు అని అంటే నేనే ఆ మాటలే నమ్మలా. మీరేం తక్కువ కాదు అనుకున్నా నా మనసులో, మీరేం తక్కువ కాదు. కాకపోతే వాళ్ళకంటే ఒక పిస్టర్ తక్కువేమో, లేదంటే మీరు వాళ్ళు దౌర్జన్యంగా చేస్తే మీరు లీగల్గా చేస్తారు, అంతే తేడా. మీ ఇంత మిగతాదంతా సేమ్ టు సేమ్, అంత ఏం తేడా లేదు, ఏం లేదు. కానీ నేను ఎందుకంటే చెప్తున్నానండి ఇదంతా అంటే నాలాంటి వ్యక్తికి కూడా, ఒక చిరంజీవి గారు లాంటి వ్యక్తికి కూడా